రావి సౌజన్య గారు కూడా జాయిన్ అయ్యారు. సౌజన్య గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఇంటి వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రెక్కి నిర్వహించడం, ఆ కారు ఈ రాష్ట్రానికి కాకపోవడం, సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పడం, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుందండి, వైజాగ్ లో జరిగిన సంఘటన ఉంది కదా, అది రిపీట్ అవుతుందని అనుకోవాలి. ఎందుకంటే మాకు వైజాగ్ లో జరిగిన సంఘటన అప్పటి నుంచే ఒక అనుమానం ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి 1 గంటన్నర నుంచి 4 గంటల వరకు కూడా అక్కడ ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తారు ఈ ప్రభుత్వం. ఆ రోజు నుంచే మాకందరికీ అనుమానం ఉంది ఇక్కడ ఏదో జరుగుతుంది, జరగబోతుంది అని. కానీ ఇంత తొందరగా ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది మాత్రం అనుకోలేదండి. అంటే ఇలా రెక్కి నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద అనే మాట ఇంత తొందరగా అయితే అనుకోలే. ఎందుకంటే కొంచెం ఏదో చేస్తారో దానికి కొంచెం టైం ఉంటుంది, ఇంకా అంటే అంత ధైర్యం చేయర్లే అని చెప్పి అనుకున్నాం. కానీ వర్మ గారు ఒక్కడే చెప్తున్నాము, ఆ రోజే మేము సిద్ధపడి ఉన్నాం, అన్నిటికీ సిద్ధపడే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మేము కూడా జన సైనికులుగా మేము కూడా అన్నిటికీ సిద్ధపడే ఉన్నాము. కానీ ఈ రోజు కనుక నిన్న వచ్చిన 3 రోజులు జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరించదలుచుకున్నాము, ఆయన మీద మీరు ఏదో చేయాలన్న అవసరం లేదు, కనీసం ఆయన ఒంటి మీద చెయ్యకూడదు, అసలు ఆ ఇంటి మీద రాయి పడినా ఇక్కడ రాష్ట్రం అల్లకొల్లాలం అయిపోద్దండి. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, ఎందుకంటే రాత్రి తెలిసిన దగ్గర నుంచి కూడా నిద్రలేవు. ఒక మాట చెప్పాలంటే నిద్రలేవు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఒక నిస్వార్థంగా ప్రశ్నించడానికి వచ్చిన మనిషిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలే ఒక నేర చరిత్ర ఉన్న పార్టీ, బాబాయిని గొడ్డల పోటీని కూడా గుండెపోటుగా చేసిన పార్టీ. ఇలాంటి పార్టీ ఇంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము ఈ పరిస్థితిలో ఇలాంటి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు అవ్వచ్చు, వీరమైన నాయకులందరూ కూడా అలర్ట్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి, వీళ్ళకి ఆ తర్వాత నాయకుల మీదకి వస్తే నాయకులను కాపాడుకోవాలి, మాకు మేమే వలయాలుగా మారాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఆదరణ ఉంటుందో తెలుసు, ఎంత మంది క్రౌడ్ వస్తుందో తెలుసు, అప్పుడే ఎలాంటి సెక్యూరిటీ అందించదు. పోలీసులు అసలు చాలా నామమాత్రంగా ఉంటారు, అంత వేల మంది వచ్చిన పరిస్థితుల్లో కనీసం 100 మంది పోలీసులు ఉంటారు. అలాంటి సెక్యూరిటీ కల్పించే ఈ ప్రభుత్వం నమ్ముకొని మేము ఇంకెంత బలంగా తయారాలని మాత్రమే మేము ఆలోచిస్తున్నాం అండి. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ఆలోచన చేస్తుందా, లేకపోతే రెచ్చగొట్టే దూరం చేస్తుందా, లేదంటే మమ్మల్ని భయపెట్టాలని చేస్తుందా అనేది మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక్కడే చెప్తున్నా, మీరు ఎంత భయపడదాం అనుకున్నా కూడా జన సైనికులు గాని మా నాయకులు అధ్యక్షులు వారు గాని జన సైనికులు గాని వీరమహిళలు గాని నాయకులు గాని ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఇంకా బలంగా ఇంకా ఏం చేయాలి, ఇంకా ఇంకేంటే సర్లే చూద్దాంలే అనే పరిస్థితి కూడా లేకుండా మమ్మల్ని ఎలర్ట్ చేసే పరిస్థితి చేస్తున్నాయి, అదొక్కటే మాకు అర్థమవుతుంది. కానీ ఒకటే, కేసీఆర్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అండి, ఏదో పక్క రాష్ట్రం కదా ఏదో జరుగుతుందని చెప్పని మాత్రం మీరు అనుకుంటే అది చాలా పొరపాటే. మీ ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితి, ఎందుకంటే తెలంగాణ విషయం తెలిసిన విషయమే. ఒక మనిషిని అభిమానిస్తే ఎలా ఉంటది, ఒక మనిషికి మనది అనుకుంటే ఓన్ చేసుకుంటే ఎలా ఉంటది అనేది మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి చూసాం. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద అలాంటివి జరుగుతున్నాయంటే అక్కడ రాష్ట్రాల్లో కలాలం అయిపోద్ది, అలాగే అక్కడ ఆయన మీద ఏమైనా జరిగిందంటే ఏపీ మాత్రం నామరూప కాకుండా ఏదైతే మంత్రులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఆ నాయకులు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవడో కూడా ఇళ్లలో ఉండే పరిస్థితి ఉండదండి. ఇది హెచ్చరిక, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా. ఎవడో కూడా ఇళ్లలో ఉండడం, ప్రతి ఒక్కరు రోడ్డు మీద వచ్చి అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరు ఊహించలేరు అనమాట. ఆ పరిస్థితి ఉంటుంది, ఏదో అనుకుంటున్నారు మిగతా వాళ్ళని చేశాం కదా, అక్కడ ఏమి స్పందన లేదు కదా అని చెప్పని ఇక్కడ కూడా అలా చేయదలుచుకుంటే మాత్రం ఒక్కొక్కడికి చెప్తున్నామండి, చాలా అర్థం, చాలా జాగ్రత్తగా వినండి మిగతా వాళ్ళందరూ కూడా, అధికార పార్టీ వాళ్ళందరూ కూడా. మీరు కనుక ఇంకా ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు, చాలా ఇది వీరవాళ్ళ విభాగం నుంచి హెచ్చరిస్తున్నామండి. మా అధ్యక్షుల వారిని మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, మేము ఏదో లైట్ గా ఉన్న మమ్మల్ని బలంగా తయారు చేసి ఇంకా బలంగా ఆయన చుట్టూ వలయంగా ఏర్పడేటట్టుగా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఆలోచనలు కనుక మీరు నిర్వహించుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. టీజీపీ గారికి కూడా చెప్తున్నాము, లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉండాలంటే వీటి మీద మీరు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈ రెక్కి నిర్వహించారు అంటే అక్కడ తెలంగాణలో జరిగింది కదా అని చెప్పి వదిలేయడం కాదు, దానికి ఏమైనా మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎందుకంటే అక్కడ కారు చూస్తే మనకి రెడ్డి వెల్ఫేర్ నుంచే ఉంది, అలాగే గుజరాత్ దగ్గర నుంచి నేమ్ ప్లేట్ ఉంది, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ నుంచి ఏమైనా మూలాలు ఉన్నాయని వెంటనే డీజీపీ గారు కూడా దాన్ని పరిశీలించాలి. అలానే నరేంద్ర మోడీ గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నామండి, పవన్ కళ్యాణ్ గారికి వెంటనే జెట్ ప్లేట్ కేటగిరీ భద్రత కల్పించాలని చెప్పని ఈ మీడియా ద్వారా కోరుతున్నాం. రైట్, ప్రియసౌజన్య గారు, ఓకే, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఆ రకంగా జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా జరిగింది, రేపు ఎలా జరగబోతుంది అన్నది ఆవేదన ఆందోళన మీ అందరిలోని కూడా కనిపిస్తున్న నేపథ్యం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎలాంటి సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఒక పక్క ఆయన షూటింగ్లకు వెళ్తున్నారు.